హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లాస్మేట్స్ ఛానల్. ఎట్లున్నారు అందరు? మంచిగున్నారా? ఎప్పట్లా అనేది ఏం పబ్లిసిటీ కోసం చేసేది కాదు, మన వాళ్ళందరూ కూర్చొని తాగుతున్నప్పుడు వాళ్ళకి క్వాలిటీ టైం ఉండాలి అని చేసే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. అండ్ నా ఛానల్లో అయితే ఫస్ట్ టైం విజిట్ చేసిన లేదా నా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ నేను అంటే ఎన్నో వీడియోస్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు? లెట్స్ బిగిన్ ద షో. ఎప్పట్లానే ఇంకొక కొత్త టాపిక్ తీసుకొని వచ్చేసిన అలా మీరు స్క్రీన్ షాట్ మీద చూసినట్టు వైల్డ్ ఫాక్స్ విస్కీ. ఇది పోగానే లిక్కర్ మాటలు కొత్తగా అనిపించింది. సరే ట్రై చేద్దామని తీసుకున్న. అండ్ దీని మీద డీటెయిలింగ్ స్టార్ట్ చేసే ముందు డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అంది. ఆల్కహాల్ ఈస్ ఇంజరియస్ టు హెల్త్ అందరు చెప్తున్నారు. మన ఇట్లా మన కమ్యూనిటీకి మనమే చెప్పాలని చెప్తున్నా, అంతేగాని ఎటువంటి నెగిటివ్గా తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా వైల్డ్ ఫాక్స్ ఇది చూడంగానే మీకు ఎట్లా అనిపించింది? మీకు మైండ్లో ఏం తిరిగిందో, ఒకటేసారి ఏం ఐడియా తిరిగిందో కింద కమెంట్స్లో తెలిపండి. నాకైతే వైల్డ్ ఫాక్స్ చూడంగానే క్రేజీ ఉంటుందేమో, ఎట్లన్నా మస్తు ఉంటుందేమో మందన అని అనిపించింది నాకైతే. ఏ సరే అని తీసుకున్నది నేను, మా తెలంగాణ వైన్ షాప్లో దొరుకుతుంది ఇదే. మీరు కూడా ట్రై చేస్తే ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్లలో తెలపండి. ఎందుకంటే మన వాళ్ళు వచ్చి చూస్తున్నాం కమెంట్స్ కూడా, తెలియని వాళ్ళకు కూడా ఒక మంచి హెల్ప్ఫుల్ అవుతుంది ఇది. సో మీరు కూడా కమెంట్లో ట్రై చేస్తే మీకు ఎట్లా అనిపించిందో చెప్తారని అనుకుంటున్నాను. ఇది 180ml బాటిల్, అలా స్క్రీన్ షాట్లో చూపిస్తున్నట్టు 180ml. ఇందులో కూడా 42.8% ఉంది ఆల్కహాల్. అక్కడ చూస్తుంది చూడండి, 42.8% ఆల్కహాల్ ఉంది. ఇది ఓవరాల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ బాటిల్ గురించి రివ్యూ ఇది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి యాజ్ పర్ టుడే తెలంగాణలో 190 రూపీస్ ఉన్నాయి. అక్కడ చూపి యాడ్ చేసిన చూడండి, 190 రూపీస్ యాజ్ పర్ టుడే తెలంగాణ అండి ఇది. సారీ. సో ఇది ఇది వైల్డ్ ఫాక్స్ గురించిన కంప్లీట్ బాటిల్ రివ్యూ. ఇక మందు పోసుకున్నాను అలా వాటర్ పోసుకొని ట్రై చేసినాను. నాకైతే మందు అయితే అస్సలు నచ్చలేదు. ఏదో సర్ఫ్ నీళ్ళు తాగినట్టు ఫ్లేవర్ కొడుతుంది. ఆ ఫ్లేవరే బాగాలేదు కానీ మిగతా అంటే మందు అయితే ఓకే ఎక్కుతుంది, కానీ ఆ ఫ్లేవర్ అయితే మంచిగా లేదు. సరే ఇక మరి ఆ ఫ్లేవర్ వాళ్ళకి అయితే నచ్చితే మీరు ట్రై చేయొచ్చు. నా సైడ్ నుంచి అయితే నాకు మందు అయితే ఏం నచ్చలేదు. 42.8% ఆల్కహాల్ ఉంది, మానే ఎక్కుతుంది, కానీ నాకైతే ఆ ఫ్లేవర్ వల్ల మంచిగా అనిపించలే. ఇక మీకు వాళ్ళు కానీ ట్రై చేస్తే ట్రై చేయొచ్చు, మీ ఇష్టం. అండ్ ఇక కొద్ది ఎప్పట్లానే డిఫరెంట్గా ట్రై చేయాలని ఇది ఇంకోటి పట్టుకొచ్చిన. అండ్ ఇంకోటి డిఫరెంట్గా నేను ట్రై చేస్తుంటే మీరు ఎవరైనా ట్రై చేస్తున్నారు లేకపోతే ఎట్లా అనిపిస్తుంది దాని మీద కూడా కింద స్పందన కమెంట్లో తెలిపని జరా. ఎందుకంటే మీరు దాని మీద రివ్యూ ఇస్తే నేను దాన్ని ఇంకా డిఫరెంట్గా ట్రై చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. సో ఇక మొత్తానికి చెరుకురసం పట్టుకొచ్చిన, చెరుకురసం పట్టుకొచ్చి మామూలు పెగ్లోనే కలిపిన, కలిపి తాగినాను. జనరలీ మనం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసినప్పుడు నేను ఎక్కువగా చూసింది ఏంటంటే ఏ ఫ్రూట్ డ్రింక్ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ మందుని ఓవర్ రైడ్ చేస్తుంది. ఇది షుగర్ వాళ్ళకి చూసిన చూడండి, కొంచెం పోసుకొని దాంట్లో వాటర్ కలుపుకొని, చాలామందికి తెలిసి ఇది. నేను ఎందుకన్నా ఒకసారి బెటర్ అని చూపిస్తున్నాను అంతే. కొంచెం జ్యూస్ పోసుకున్న దాంట్లో మిగతా వాటర్ పోసుకున్న, అంటే షుగర్ లెవెల్స్ బాడీలో పెరగద్దు అని. ఇక మనం మన వాళ్ళు ఎట్లా కానీ అట్లా ట్రై చేయొచ్చు. అండ్ ఇక మన టాపిక్ ఏంటంటే ఎప్పట్లానే ఏ ఫ్రూట్ డ్రింక్ ఉంటే ఆ ఫ్రూట్ డ్రింక్ విస్కీ ఫ్లేవర్ని ఓవర్రైడ్ చేయాలి. కానీ ఇలా మాత్రం మళ్ళీ ఆ సర్ఫ్ ఫ్లేవరే, సర్ఫ్ నీళ్ళ ఫ్లేవరే తగిలింది నాకు ఇలా ఇట్లా ట్రై చేసినా కూడా. సో ఓవరాల్గా బాగా డిసప్పాయింట్ అయిపోయినాయి మందు తెచ్చుకొని నేను. మీరు వాళ్ళని ట్రై చేస్తుంటే మీకు ఎట్లా అనిపించిందో కింద జర కమెంట్లలో గుద్దండి, గుద్దితే మనకు తెలుస్తుంది ఎట్లా అనిపించిందో మీకు. సో మొత్తానికి ఎట్లా ట్రై చేయాలో అట్లా డిఫరెంట్గా ట్రై చేసినా నన్ను అయితే బిస్కెట్ చేసింది ఈ మందు. ఇక స్టఫ్ గురించి వస్తే స్టఫ్ ఇట్లా చిప్స్ తీసుకొచ్చినాం అండ్ చికెన్ కూడా తీసుకొచ్చిన. కాకపోతే నా కకృతి గారు ఒకడు ఉండే చికెన్ తీసుకొచ్చిన, కకృతి ఫ్రెండ్ ఒకడు ఉండే, వాడు అన్నం తిన్నట్టే తింటుంది స్టఫ్ని. మీ గ్యాంగ్లో కూడా ఇట్లా ఉన్నారా ఉంటే కింద కమెంట్లో తెలపండి. అండ్ తర్వాత నేను బార్కి వెళ్ళినాను నెక్స్ట్ బార్ అండ్ రెస్టారెంట్కి నెక్స్ట్ డే. అప్పుడు నేను స్పిన్ ఆఫ్ తీసుకొని ఉండే, స్పిన్ ఆఫ్ షార్ట్స్ అవి అని అవి తాగినాం. దాని మీద నేను డీటెయిలింగ్గా రివ్యూ ఇవ్వలేదు. ఓడక మీద ఆల్రెడీ మనం చేస్తున్నాను, క్యాన్బెర్లో కలుపుకొని తాగిన. స్పిన్ ఆఫ్ మీద ఎవరికైనా రివ్యూ కావాలనుకుంటే నా కింద కమెంట్స్ తెలపండి, సో దాన్ని నేను కూడా అది కూడా చేస్తాను. ఆల్కహాల్ పర్సంటేజెస్ అన్నింటిలో స్పిన్ ఆఫ్ నాన్ ఫ్లేవర్ దాంట్లోనే ఆల్కహాల్ ఎక్కువ ఉంటుంది అని అంటారు అందరు, ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి డీటెయిలింగ్గా వీడియో కావాలంటే కింద కమెంట్లో తెలపండి. సో ఆల్రెడీ ఓడక మీద వీడియో ఉందని ఇక నేను యాడ్ చేయలేదు. మీకు ఏమైనా కావాలంటే చెప్పండి. అక్కడ కూడా నేను స్టఫ్ గురించి వస్తే నాన్ వెజ్ అండ్ వెజ్ కూడా ఆర్డర్ చేసినాం. వెజ్ ఏమో నాన్ వెజ్ ఏమో డ్రై తెలంగాణ చికెన్ ఏదో ఉంటుంది ఆర్డర్ చేసాను. సో ఓవరాల్గా ఓడకం మీద ఉందని నేను ఇక్కడ పెట్టలేదు. అండ్ వైల్డ్ ఫాక్స్ మీద నేను ఇచ్చే డీటెయిలింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పంపించిన వీడియో నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుతున్నాయండి. కొంచెం మీ సపోర్ట్ చాలా అవసరం. 1 ఇయర్ అయిపోయింది అయినా మనకి ఇలాగే ఉన్నాం. ప్లీజ్